ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాయకుల మధ్య గొడవలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి మొన్న మొన్నటి వరకు ఇంటికే పరిమితమైనటువంటి గొడవలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ రచ్చ చేసే వరకు వెళ్ళాయి రీసెంట్గా మీడియాలోని వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూసాం షర్మిల మాట్లాడిన తీరు చూస్తుంటే తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద పోరాడడానికి పూర్తిగా సిద్ధపడినట్లు తెలుస్తోంది తన అన్నని రాజకీయంగా ఎలాగైనా బలహీనపరచాలని ఆమె భావిస్తుంది అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రీసెంట్గా తన కొత్త పరకులో రాసుకొచ్చారు దానికి ముఖ్య కారణం క్రిస్మస్ ముందు రోజు ఇడుపులపాయలో ఆస్తుల పంపకాల గురించి అన్నా చెల్లెల మధ్య వివాదమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు కానీ ఇంత గొడవలు జరిగినా విజయమ్మ ఇద్దరిని ఖండించకపోవడమే ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఆమె ఎవరికీ చెప్పే పరిస్థితిలో లేరు అయితే తాజాగా మీడియాతో షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో పార్టీ పెడుతున్నారు కానీ మీడియా అడిగిన ప్రశ్నలకి ఆమె సూటు సమాధానం ఇచ్చారు నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టకూడదని రూల్ ఏమైనా పెట్టారా అని కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజులు ఎప్పుడు ఏపీలో పార్టీ గురించి ప్రశ్నించినా సైలెంట్ గా ఉండే షర్మిల మొదట్లో ఏపీలో ఆల్రెడీ రాజన రాజ్యం ఉందని చెప్పే షర్మిల ఈసారి ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతోంది వైఎస్ కుటుంబ సభ్యుల మద్దతు కూడా షర్మిలకే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ పార్టీ భవిష్యత్తు ప్రణాళిక మీద అనిల్ షర్మిల ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్లు తెలుస్తోంది ఎలాగైనా ఏపీలో పార్టీ పెట్టాలని షర్మిల నిర్ణయం తీసుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు అయితే వైఎస్ షర్మిల త్వరలోనే ఢిల్లీ వెళ్ళి మోడీ అమిత్ షాను కలిసే అవకాశం ఉందని వారి అనుసర్లు చెప్తున్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే షర్మిల ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు బయట పెడతారని కూడా అంటున్నారు అయితే ఆమె వివేక హత్య గురించి సిబిఐకి లేఖ రాసినట్టు తెలుస్తోంది అయితే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ లేకపోతే అన్నం మీద ఉన్నటువంటి కోపమా ప్రేమ ఈ వ్యవహారం ఎంతవరకు వీళ్ళు అవుతుందనేది డిస్కషన్గా మారింది తనకి రాజ్యసభ సీట్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని తన పార్టీ నేతల దగ్గర షర్మిల వాపోయారని కూడా వార్తల్లో వస్తున్నటువంటి వ్యవహారం అయితే షర్మిల ఢిల్లీ పర్యటన మీద కొన్ని పార్టీల్లో గొబుల్ మొదలైంది